వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఈరోజు మన వీడియో ఏంటంటే దొండకాయ టమాటా పచ్చడి అనమాట. మా డాడీ ఎలా చేశాడు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఎనంగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దొండకాయలు పచ్చిమిరపకాయలు వేగాలండి బాగా. కొద్దిగా వేగాక మళ్ళీ టమాటా వేసుకుందాం. దొండకాయ టమాటా బాగా వేగాయి, దీంట్లోనే టమాటా కూడా వేసుకుందాము. దొండకాయ టమాటా పచ్చిమిరపకాయ వేసాం కదా, ఇవి వేగాలి. మూత పెట్టేసి ఇంకా కొద్దిగా ఉడకాలండి. కొంచెం ఉడికాక నేను ఉడుకుతాను, చూపిస్తాను. అంటే దీంట్లో కొద్దించి చింతపండు వేద్దాం. దీంట్లో ఉడకనిద్దాం, ఇంకా సేపు ఉడకనిచ్చి తీద్దాం. ఓకే అండి, ఇవన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు రోట్లో పచ్చడి దంచుకుందాం, చూపిస్తాను. ఏం చిన్న జీలకర్ర దంచుకుందామండి. జీలకర్ర 4 తెల్ల ఉల్లిపాయలు, కచ్చా పచ్చగా దంచండి, మెత్తగా కాకుండా. ఓకే సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ పచ్చిమిర్చి టమోటా, కొద్దిగా చింతపండు, వేసి ఇవన్నీ బాగా వేయించాం కదా. కొద్దిగా ఇంత నూనె వేసి మొత్తం వేయించి పెట్టాము. ఇప్పుడు ఇవి దంచుకోవాలి. ఓకే, కొద్ది కొద్దిగా వేసి దంచుకున్నాను. రోల్ చిన్నది కదా, మొత్తం ఒకసారి వేస్తే పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసి దంచుకుందాం. బాగుంటుందండి అన్నం లేక, చాలా బాగుంటుంది. ఇది బెండకాయ వేసి దంచుతారు, కాకరకాయ మన ఇది బీరకాయ దంచుతారు. ఇది కూడా బాగానే ఉంటుందండి వట్టి దొండకాయ. దీంట్లో అన్ని కాయలు మిక్స్ చేసి కూడా దంచుకుంటారు, అది కూడా బాగానే ఉంటుంది. ఇది ఓన్లీ వీడియో కోసమే చేయటం లేదండి, మేము ఇంట్లో వాడుకోవటానికి చేసుకునేది మీకు వీడియోగా పెడుతున్నాం అంతే. నేచురల్గా ఉంటాయండి మన అన్నీ, ఒరిజినల్. ఇప్పుడు ఇవి మనం ఇంట్లోకి మనం వాడుకోవటానికి దంచుకునే వీడియోగా పెడతాం మేము, ఒరిజినల్గా ఉండాలని. మనం చేసే అన్నీ ఒరిజినల్గానే ఉంటాయండి. వేసేసుకుందాం, అన్నీ ఇప్పుడు వేసేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఉప్పు వేస్తే ఏమైందంటే నీరు ఊరుతుంది, నీరు ఊరితే పైన జిల్లుతూ ఉంటుంది. ఉప్పు చివరిలో వేసుకుందాం. ఇప్పుడు నూరు వేసాం, ఉప్పు వేసామనుకోండి, ఆ ఉప్పు వల్ల నీరు ఊరి బయటకు వచ్చేస్తుంది, దంచేటప్పుడు అంతా చిరుగుతుంది, పైన పడుతుంది. మనం దంచేటప్పుడు మన పైన పడుతుంది, అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. ఉప్పు వేయలేదు ఇంకా నేను, చూడండి పైన పడుతుంది చిరుగు. ఇప్పుడే ఉప్పు వేసామంటే ఇంకా ఎక్కువైంది, ఉప్పు వల్ల నీరు వస్తుంది కదా. కొంతమంది ఇలాగే ఉంచుకుంటారండి, కచ్చా పచ్చగా ఉంటే వాళ్ళకు పంటి కింద పడుతుంటే బాగుంటుందని కొంతమంది ఇలాగే ఉంచుకుంటారు. కొంతమంది ఏమో బాగా పేస్ట్లాగా దంచుకుంటారు. మేమైతే మీడియంగా అయింది, ఇంకా మరి ఇంకొంచెం దంచితే సరిపోద్దండి మాకు. దీనికి తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చండి, మేమైతే తాలింపు పెట్టాము. ఎందుకంటే తాలింపు పెడితే దీనికి ఏమైందంటే ఆల్రెడీ నూనెలో వేయించాము, దంచుతున్నాం కాబట్టి మళ్ళీ దీనికి తాలింపు పెట్టామనుకో, తాలింపు వేసి పోపేసి పెట్టామనుకోండి, ఆ నూనె దీంట్లో పడింది అనుకోండి, ఈ పచ్చడి ఏమైందంటే సప్పగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. కొన్నిట్లో నూనె పడుతుంది కానీ తాలింపు వేసుకొని
దీంట్లో తాలింపు వేయకూడదండి, ఇట్లాగే తినాలి. ఎందుకంటే ఇది రుచి రావాలంటే ఇట్లా చూడాలి. మనం తాలింపు వేసి నూనె కలిపి పెట్టే పోయామనుకోండి, దీంట్లో సప్పగా అయిపోతుంది. కొత్తడి సప్పగా అయిపోతే టేస్ట్ ఏముంటుందండి. మన కారకారంగా నోట్లో నాలుకకి తగులుతూ ఉంటేనే కదా టేస్ట్ ఉండేది. పచ్చడనంగా కొన్ని కొన్ని పచ్చళ్ళకు తాలింపు వేసుకోవాలి. ఇది మాత్రం వేయకూడదండి. కావాలంటే వేసుకోండి మీరు, ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు. కానీ దీనికి ఇట్ట తింటేనే టేస్ట్ ఇది, కారం ఉంటుంది. అదే మనం తాలింపు వేసి నూనె పోసామంటే సప్పగా అయిపోద్ది, ఏముండదు, టేస్ట్ కొద్దిగా తగ్గుద్ది. దీనికి ఇట్ట తింటేనే ఆ కారము, ఆ పచ్చిమిరపాయల ఘాటు, ఆ చింతపండు, ఆ పులుపు తగులుతూ అన్నంలో తింటుంటే చల్లి అన్నంలో తినాలండి. ఇది ఇంకా వేడన్నం కంటే కూడా చల్లన్నం ఉంటుంది చూశారు, అప్పుడు తినాలి. ఇది భలే ఉంటుంది, వేడన్నం కంటే చల్లన్నంలోనే బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుందండి. సరే ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ఇలా చేసుకోండి. కొద్దిగా ఇలా చేసుకొని ఉప్పు అడుగు నెట్టేయాలి, ఎందుకంటే మనకు మెదగాలి కదా. సరిపోతుంది, దీనికి సరిపడే వేసుకోండి ఉప్పు అంతే. దీనికి కొలతలే ఉండవు కదా ఉప్పు వేసే దాంట్లో, అది అందరికీ తెలిసిన విషయమేగా. దీనికి సరిపడ ఆ పచ్చడికి సరిపడ ఉప్పు వేసుకోండి, బాగా చూసుకోండి. సరిపోతుంది చూడండి ఎంత హాయిగా ఉందో. స్మెల్ కూడా భలే ఉంటుందండి, ఇది తింటుంటే ఉంటుంది. కొద్దిగా నెయ్యి ఉండాలి, ప్రతి దాంట్లో అంటుంటాను నేను నెయ్యి కావాలి నెయ్యి కావాలి. అందరికి రాదు కదా, నాకైతే ఉండదండి. ఎప్పుడో పండుగలు పొట్టుంటుంది లేదా పచ్చడి ఎట్టుందో. దొండకాయ రోటి పచ్చడి మీరు దంచుకొని చూడండి ఒకసారి, దాని టేస్ట్ చూసి మీరే అబ్బా బాగుంది అనుకుంటారు. మర్చిపోయారు నా పేరు సుధాకర్ అండి, మర్చిపోయారు నా పేరు, మర్చిపోతున్నారు. అవును కామెంట్లు ఎందుకు పెట్టట్లేదు మీరు, బాగుంటున్నాయా మనవి, నచ్చేస్తున్నాయా, నచ్చినా కూడా బాగుందని పెట్టచ్చు కదా. ఓకే అండి, మన పచ్చడి అయిపోయింది, దంచేసాం. దీన్ని డిసౌడ్ చేసుకుందాం. ఓకే అండి, అయిపోయింది మన పచ్చడి, డిసౌడ్ చేసుకుందాం. వేరే దాంట్లోకి తీసుకుందాము. చూడండి వాసన చూడండి, వాసన చూడండి, ఎట్ట వస్తుందో. మీకు రాదా? రాదులే సారీ, వాసన మాత్రం మళ్ళీ ఉందండి. స్మెల్ హాయిగా తినచ్చండి. రోల్ కడిగేయాలి, వెంటనే కడిగేసుకోవాలి. రోళ్ళు రోల్ను ఎక్కువ దంచిన దాని తర్వాత ఉంచకూడదు. రోల్ కడుక్కొని వస్తాను నేను, మీరు చూస్తుండండి.